वेलकम टू बर्ड एंटरटेनमेंट अनस्टॉपेबल। ఓవైపు అక్కినేని నాగేశ్వరరావు మరోవైపు అక్కినేని నాగార్జున ఇద్దరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీపై బలమైన ముద్ర వేసిన వారే. అయితే వీరి వంశం నుంచి వచ్చిన మూడో తరం హీరోలు మాత్రం హిట్ కొట్టడానికి నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. సుమంత్ సుశాంతలను పక్కన పెడితే అక్కినేని వంశం నుంచి వచ్చిన ఇద్దరు హీరోలు నాగ చైతన్య అఖిల్. నాగ చైతన్య కాస్త గాడిలో పడినట్లు కనిపిస్తుంది. అక్కినేని ఫ్యామిలీ బలమైన లెగసీ ఉన్న నాగార్జున ప్రతి సినిమాకు పూర్తి సహకారం అందిస్తున్నా కూడా అఖిల్ ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కునే పనిలోనే ఉన్నాడు. వరుసగా మూడు ఫ్లాప్ల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో ఎట్టకేలకు ఒక హిట్ కొట్టాడు. ఇక పర్వాలేదులే అనుకునే లోపే అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా ట్రబుల్స్ లో పడింది. ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి? ఇక ఏజెంట్ సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి, సైరా తర్వాత సురేందర్ డైరెక్టర్ చేస్తున్న సినిమా ఇది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అయోమయంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ముందు ఈ సినిమా క్వాలిటీగా రావాలని హీరో అఖిల్ తన రెమ్యూనరేషన్ వదులుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తనకు రెమ్యూనరేషన్ ముఖ్యం కాదని, సినిమా క్వాలిటీగా రావడమే ముఖ్యమని చెప్పాడని ప్రచారం జరిగింది. అయితే సురేందర్ రెడ్డి సరైన ప్లానింగ్ తో వ్యవహరించకపోవడంతో బడ్జెట్ 70 కోట్లు దాటినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉంటానని, తన బ్యానర్ పేరు కూడా సినిమాకు యాడ్ చేయాలని చెప్పిన సురేందర్ రెడ్డి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేందర్ రెడ్డి నిర్మాతకు హ్యాండ్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తుంది. తనకు సినిమాలో వాటా వద్దని, తనకు రెమ్యూనరేషన్ ఇచ్చేయమని అడుగుతున్నట్లు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకుని సేఫ్ అయిపోవాలని చూస్తున్నాడంటే సినిమా రిజల్ట్ పై ఆయనకి ఏదో తేడా కొడుతుందా అన్న వార్తలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. షూటింగ్ విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం, రీషూట్లు చేయడం, కోవిడ్ వడ్డీలు అన్ని కలిపి ఈ సినిమా బడ్జెట్ తడిసి మోపిడైనట్లు సమాచారం. ఇక వీటికి తోడు ప్రొడక్షన్ టీం, హీరో అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెరిగినట్టు గట్టిగా వినిపిస్తుంది. అఖిల్ సైతం సురేంద్ర పై అసహనంతోనే ఉన్నాడని అంటున్నారు. దీంతో 12 రిలీజ్ చేయాలని అనుకున్న ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న శశీంద్రి తాజా పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక నాగార్జున వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి నాగార్జున ఈ సినిమా విడుదల కావడానికి సాయం చేస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. మీరేమనుకుంటున్నారు? అఖిల్ కి నాగార్జున ఈసారి సపోర్ట్ గా నిలుస్తాడని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలపండి. నీ బాడీ నీది కాదు, నాది కాదా? నాది. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది.